హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కిరణ్. వెల్కమ్ టు కిరణ్ యూట్యూబ్. ఫ్రెండ్స్, ఇది చాలా చిన్న వీడియో ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. వీడియోని లైక్ చేయకపోతే వీడియో కూడా లైక్ చేయండి. ఏంటంటే ఫ్రెండ్స్, గూగుల్ ప్లేస్టోర్లో ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఇది చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నా మీకు. సో యూజ్ అయినట్టయితే ఎలా యూజ్ అయిందో కింద కామెంట్ బాక్స్లో చేయండి. చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా లేడంగా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, గూగుల్ ప్లేస్టోర్లో మనం యాప్స్ గురించి సెర్చ్ చేస్తుంటాం, చాలా యాప్స్ని చూస్తుంటాం. సో కొన్ని యాప్స్ నచ్చాయి, కొన్ని యాప్స్ నచ్చవు. కానీ అన్ని యాప్స్ ఓకే ఒక్కొక్క టైంలో బాగా నచ్చినాయి అనుకోండి, చాలా యాప్స్ని డౌన్లోడ్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి టైంలో మన ఫోన్లో మొబైల్ డేటా అయిపోయినా కానీ, లేకుంటే మొబైల్ స్టోరేజ్ అయిపోయినా కానీ, సో మనకు నచ్చిన యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవడం కుదరదు. తర్వాత మళ్ళీ దానిలో సెర్చ్ చేస్తే అవి దొరకవు. సో అలాంటి టైంలో ఏం చేయాలంటే యాప్స్ని అనేది ఒక దగ్గర స్టోరేజ్ చేసి పెట్టుకోవాలా. సో అలా స్టోరేజ్ చేసి పెట్టుకుని తర్వాత మనకు కావాల్సినప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అదేలాగనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. జస్ట్ ఏం లేదు, ఇది చాలామంది తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలిసిన వాళ్ళైతే మాత్రం లైట్ తీసుకోండి ఫ్రెండ్స్, తెలియని వాళ్ళైతే వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉన్నాయి కదా టాప్లో, ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ విష్ లిస్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ విష్ లిస్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇవన్నీ కూడా నేను స్టోర్ చేసి పెట్టుకున్న యాప్స్ ఫ్రెండ్స్. సో నా ఫోన్లో స్టోరేజ్ లేక నేను తర్వాత డౌన్లోడ్ చేసుకుందామని చెప్పి స్టోరేజ్ చేసి పెట్టుకున్న యాప్స్. సో దీనిలో ఎలా స్టోరేజ్ చేసి పెట్టుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యాప్ తీసుకోండి. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక యాప్ ఉంది, లిటిల్ సింహం అని చెప్పేసి. సో ఈ యాప్ని ఇప్పుడు స్టోరేజ్ చేసి పెట్టుకోవాలా, నా ఫోన్లో మొబైల్ డేటా లేదు అండ్ స్టోరేజ్కి స్పేస్ లేదు. సో అలాంటి టైంలో దీన్ని సేవ్ చేసి పెట్టుకోవాలంటే ఇక్కడ యాప్ ఇన్స్టాల్ పైన ఉంది కదా ప్లస్ మార్కు, ఇన్స్టాల్ పైన మీకు ఫోన్ అడ్డం పెట్టుకుని చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇన్స్టాల్ అనే పేరు పైన ఈ ప్లస్ మార్క్ ఉంది కదా, ఈ ప్లస్ మార్క్ మీద టిక్ చేసి పెట్టండి. సో ఇది ఇప్పుడు విష్ లిస్ట్లో కనిపిస్తుంది చూడండి. విష్ లిస్ట్లో వచ్చేసింది చూడండి. సో ఇలాగ అన్నట్లు ఇలా మనకు నచ్చిన యాప్స్ని సేవ్ చేసి పెట్టుకొని తర్వాత డౌన్లోడ్ చేసుకోవచ్చు, తర్వాత ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఎలాంటి టైంలో అంటే మొబైల్ డేటా అయిపోయినా కానీ, ఫోన్ స్టోరేజ్ అయిపోయినా కానీ ఈ ట్రిక్ అనేది వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది అందరికీ యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చేశాను ఫ్రెండ్స్. బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయకండి. సో ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై.